ఏపీ ముఖ్యమంత్రి జగన్తో మంచు విష్ణు సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భేటీ వివరాలను వెల్లడించారు. సీఎంతో తాను చాలా విషయాల గురించి మాట్లాడానని చెప్పారు. జగన్తో మాట్లాడిన విషయాలు వ్యక్తిగతమైనవని అన్నారు. సినీ పరిశ్రమ సమస్యలపై కూడా చర్చించామని చెప్పారు. తిరుపతిలో తాను సినిమా స్టూడియో పెడతానని తెలిపారు. ముఖ్యమంత్రితో చర్చలకు నాన్నగారిని పిలవలేదనేది దుష్టు ప్రచారమని చెప్పారు. విశాఖకు సినీ పరిశ్రమను ఎలా తరలించాలనే విషయంపై ఆలోచిస్తామని తెలిపారు. సినీ పరిశ్రమకు ఏపీ తెలంగాణలో రెండు కళ్ళని చెప్పారు. వేరే అన్ని విషయాలు మాట్లాడుకున్నప్పటికీ ఆఫ్కోర్స్ ఈ టికెట్ ఇష్యూస్, మళ్ళా ఇప్పుడు ఎలాగే ఈ స్టూడియో ఇష్యూస్ కానీ ఇవన్నీ మాట్లాడుకునింది స్వచ్ఛంగా థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ హౌస్. మీరు టికెట్ ఇష్యూస్ గురించి, మళ్ళా ఏపీ గవర్నమెంట్ చేసే మంచి కార్యక్రమాల గురించి అప్డేట్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఫర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అని పెట్టారు. దీంట్లో ఒక్క రక్షమైన తప్పు ఉంటే అది విత్డ్రా ఇట్. కానీ ఒక రెండు గంటల సేపు పాటు దాన్ని విపరీతంగా వేరే విధంగా మళ్ళిచ్చి ఎన్నో విధాలుగా దాన్ని ఇంటర్ప్రెట్ చేసి, సీ ఐఎమ్ అ వెరీ సింపుల్ మ్యాన్, యూనో నాకు బేసిక్గా మా మైండ్ సెట్, నేను ఇంకా కాలేజ్ లెవెల్లోనే ఉన్నా, బేసిక్గా నేను చెప్పిన ఒక సింపుల్ ట్వీట్ని దాన్ని అంత రాదాంతం చేసి, దాన్ని అంత హంగామా చేసి, మిస్ప్రాపగండా చేసి, దానివల్ల నా ట్వీట్ నేను మళ్ళీ సింపుల్గా క్లుప్తంగా ఇంటికి వచ్చిన దానికి థ్యాంక్స్, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పట్ల మీరు ఇచ్చే సపోర్ట్కి థ్యాంక్ యూ అని మార్చాను. దానికి కొన్ని నెట్వర్క్ టీవీ ఛానల్స్ యూనో అదేదో ఇదేసారు దీనికి కారణం ఏంటి, దానికి కారణం ఏంటి, సి ఇట్స్ వెరీ సింపుల్, 2 + 2 = 4. అంతేగాని 2 + 2 = 2 పక్కనుంది అనేది 22 అయిపోదు, 222 అయిపోదు. సో ప్లీజ్ యూనో డోంట్ యూనో డూ ద ఫాల్స్ ప్రాపగండా, దట్స్ ఆల్. మిగతా జగన్ అన్నతో మాట్లాడిన విషయాలు ఇట్స్ ఆల్ బేసిక్లీ అ వెరీ పర్సనల్ థింగ్, నథింగ్ మోర్ దెన్ దాట్. అఫ్కోర్స్ సినిమా ఇండస్ట్రీ గురించి చాలాసేపు మాట్లాడుకున్నాం, అవన్నీ కరెక్ట్గా నేను మాట్లాడే వేదికకి మాట్లాడతాను. దట్స్ ఆల్.